రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన బాణాల వల్ల లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత రాముడు లక్ష్మణుడి కాపాడటానికి చాలా ట్రై చేశాడు, ప్రాణాలు కోల్పోకుండా చూసుకున్నాడు, కానీ స్పృహలోకి వచ్చేలా మాత్రం చేయలేకపోయాడు. రాముడు ఎలా అయినా లక్ష్మణుడిని కాపాడాలని సుషేణుడిని అడిగాడు. బాగా పరిశీలించిన సుషేణుడు ఇలా అన్నాడు, రామ లక్ష్మణుడిని బ్రతికించగలం, కానీ దానికి సంజీవని అనే మూలిక ఉపయోగపడుతుంది, అది గంధమందన అనే పర్వతం మీద ఉంటుంది అని చెప్పాడు. అది కూడా సూర్యోదయం అయ్యేలోగా తీసుకురావాలని, దానిని చేరడానికి 18 సంవత్సరాలు పడుతుందని కూడా చెప్పాడు. ఈ మాటలు విన్న రాముడి సైన్యం అంతా లక్ష్మణుడు తిరిగి బ్రతుకుతాడనే నమ్మకాన్ని కోల్పోయారు. అప్పుడే హనుమంతుడు ముందుకొచ్చి నేను సంజీవనిని సూర్యోదయం లోపు తీసుకొస్తానని చెప్పాడు. ఇది విన్న సుషేణుడు సంజీవని ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి అనేది చెప్పాడు. హనుమంతుడు రాముని ఆశీర్వాదం తీసుకుని ఒక్క అడుగుతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇది చూసిన రావణాసురుడు హనుమంతుడిని ఆపడానికి కాలనేమి అనే రాక్షసుడిని పంపించాడు. కాలనేమి అనే రాక్షసుడు 4 తలలతో భయంకరంగా ఉంటాడు, తనకు నచ్చిన రూపంలోకి మారిపోగలడు. రావణాసురుడు హనుమంతుడిని ఆపితే తన రాజ్యంలోని సగభాగాన్ని ఇచ్చేస్తానని కాలనేమితో చెప్పాడు. ఈ మాటలు విన్న కాలనేమి రావణాసురుడితో ఇలా అన్నాడు, రావణ హనుమంతుడు సామాన్యుడేం కాదు, అష్టసిద్ధులు ఉన్నవాడు, వాయుదేవుడి కుమారుడు, అంతకు మించి పరమశివుని అంశతో జన్మించినవాడు. హనుమంతునికి గాని నేను ఎదురు పడితే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న రావణాసురుడు కాలనేమిని చంపేస్తానని బెదిరించి మరీ గంధమందన అనే పర్వతం దగ్గరికి టెలిపోర్ట్ చేశాడు. కాలనేమి అక్కడే ఒక ఋషి వేషంలోకి మారిపోయాడు, హనుమంతుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన హనుమంతుడు ధ్యానం చేస్తున్న ఋషిని చూసి నమస్కరించాడు. అంతేకాకుండా తను అక్కడికి ఎందుకు వచ్చాడో అనేది కూడా చెప్పాడు. దీనికి కాలనేమి గంధమందన అనే పర్వతం ఒక పవిత్రమైనది, దానిని ఎలా పడితే అలా ఎక్కడానికి కుదరదు, సరస్సులో స్నానం చేసిరా, ఎలా వెళ్ళాలి అనేది నీకు దారి చూపిస్తాను అని చెప్పి గంధమందన పర్వతం కింద ఉన్న సరస్సులోకి పంపించాడు. సరస్సులోకి వెళ్ళిన హనుమంతుడి మీద ఒక ముసలి దాడి చేసింది. హనుమంతుడు ఆ ముసలి తోకని పట్టుకుని గాలిలో గిరగిరా తిప్పి పక్కనే ఉన్న ఒక పెద్ద రాయికి కొట్టాడు. ఆ ముసలి అక్కడికక్కడే మరణించింది. చనిపోయిన ముసలి నుండి ఒక అప్సరస బయటికి వచ్చింది, నేను స్వర్గంలో ఉండే అప్సరసని, ఇంద్రుని శాపం వల్ల ఇలా ముసలిగా మారిపోయాను, నీ వల్లే నాకు శాప విమోచనం జరిగింది అని చెప్పి కాలనేమి నిజస్వరూపాన్ని కూడా బయట పెట్టింది. హనుమంతుడు సరస్సులోకి వెళ్లడం చూసిన కాలనేమి రావణాసురుడు ఇస్తా అన్న సగం రాజ్యం తీసుకున్నట్టు కలలు కంటున్నాడు. కల కంటున్న కాలనేమిని హనుమంతుడు ఒక్క గుద్దు గుద్ది ఆకాశంలోకి విసిరేశాడు. ఏదో దెబ్బ తగిలినట్టు అనిపించి కాలనేమి కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళ ముందు ఉన్న రావణాసురుడిని చూసి చనిపోయాడు. నిజానికి కాలనేమి ఎలా చనిపోయాడు, ఎవరి చేతిలో చనిపోయాడు అనేది కూడా కాలనేమికి తెలియకుండానే చనిపోయాడు. కాలనేమి మరణించడం చూసిన రావణాసురుడు తన ప్లాన్ బిని స్టార్ట్ చేశాడు. అదేంటంటే సాధారణంగా ఉదయించే సమయం కన్నా ఈసారి ముందుగానే ఉదయించాలని సూర్యుడిని ఆజ్ఞాపించాడు. రామ రావణుల యుద్ధం జరిగే సమయానికి రావణాసురుడు దేవలోకం మీద ఆధిపత్యాన్ని పొందాడు. అందువల్లే రావణాసురుడు చెప్పింది చేయడానికి సూర్యుడు ఒప్పుకున్నాడు. ఇక్కడ హనుమంతుడు సంజీవని కోసం వెతకడం అప్పుడే మొదలు పెట్టాడు. ఇంకా సంజీవని దొరకలేదు. అప్పుడే తూర్పు వైపుగా చూశాడు. హనుమంతుడికి సూర్యుడు ఉదయించే సూచనలు కనిపించాయి. అప్పుడు హనుమంతుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి కాస్త ఆలస్యంగా ఉదయించాలని సూర్యుడిని కోరాడు. దీనికి సూర్యుడు, లక్ష్మణుడు మరణిస్తున్నందుకు నాకు కూడా బాధగానే ఉంది, కానీ రావణాసురుడి ఆదేశం వల్ల తొందరగా ఉదయిస్తున్నా అని చెప్పాడు. ఈ మాటలు విన్న హనుమంతుడు సూర్యుడిని పట్టుకుని తన శరీరాన్ని పెద్దగా చేసి సూర్యుడిని తన చేతి వేళ్ల మధ్యలోనే బంధించేశాడు. తిరిగి గంధమందన పర్వతం దగ్గరికి వచ్చి సంజీవని కోసం వెతకడం మొదలు పెట్టాడు. ఎంత వెతికినా కూడా సంజీవని దొరకలేదు.
కొంతమంది గంధర్వులు పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ కనిపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి రామరావణ యుద్ధం గురించి చెప్పి సంజీవని మూలికని ఎందుకు వెతుకుతున్నాడు అనేది కూడా చెప్పాడు. ఇది విన్న గాంధర్వులు తము ఎన్నడూ రామ అనే పేరు వినలేదని, నీకు పిచ్చి పట్టిందని హనుమంతుడిని ఏడిపించడం స్టార్ట్ చేశారు. వాళ్ళ మాటలు విన్న హనుమంతుడు సింపుల్ గా తన తోకతో గంధర్వులని బంధించి తనతో పాటే సంజీవనిని వెతకడానికి తీసుకెళ్లిపోయాడు. ఎంత వెతికినా దొరకకపోవడంతో పర్వతాన్ని తనతో పాటే తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. రాముడు లక్ష్మణుడిని పట్టుకుని ఏడుస్తున్నాడు. పక్కనే ఉన్న జాంబవంతుడికి సూర్యోదయం అవుతున్నట్టుగా కనిపించింది. ఓ రామ, సూర్యోదయం అవుతుంది, ఇంకా హనుమంతుడు రాలేదని జాంబవంతుడు చెప్తుండగానే సుషేణుడు ఇలా అన్నాడు, రామ మీరు చింతించకండి, అది సూర్యోదయం కాదు, హనుమంతుడికి సంజీవని మూలికని వెతికే సమయం లేక సంజీవని ఉన్న పర్వతాన్ని తీసుకొస్తున్నాడు, దాని నుండి వచ్చే వెలిగే జాంబవంతుడికి అలా కనిపించింది అని చెప్పాడు. సుషేణుడి మాటలు పూర్తి కాకుండానే హనుమంతుడు తీసుకొచ్చిన పర్వతాన్ని కాస్త దూరంలో విడిచిపెట్టి సుషేణుడిని పర్వతం మీదకి తీసుకెళ్లాడు. సంజీవనిని కనిపెట్టిన సుషేణుడు మూలికని తీసుకుని లక్ష్మణుడికి వాటి సువాసనని చూపించాడు. సంజీవని శక్తి వల్ల లక్ష్మణుడు తిరిగి ప్రాణాలు పోసుకున్నాడు. తన తోకలో బంధించిన గంధర్వులని బయటకు తీసి రాముడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు అనేది చూపించాడు. గంధర్వులతో పాటు పర్వతాన్ని కూడా తీసుకుని మరి గాలిలో ఎగిరిపోయాడు. యథావిధిగా పర్వతం ఉన్న స్థలంలోనే పర్వతాన్ని పెట్టాడు. గంధర్వులు ఉన్న చోట వాళ్ళని వదిలేశాడు. తిరిగి యుద్ధ భూమికి వచ్చాడు. రాముడు తిరిగి వచ్చిన హనుమంతుడిని పిలిచి తన కృతజ్ఞతల్ని చూపించాడు. అంతేకాకుండా తన చేతిలో వెలుగుతున్న వస్తువు ఏంటి అని కూడా అడిగాడు. దీనికి హనుమంతుడు తన చేతిలో సూర్యుడిని ఎలా బంధించాడు, ఎందుకు బంధించాడు అనేది చెప్పాడు. రాముడు సూర్యుడిని కూడా వదిలే అని చెప్పడం వల్ల యథావిధిగా సూర్యుడు ఉన్న చోటే వదిలేశాడు. తర్వాత జరిగిన రామరావణుల యుద్ధంలో ఎవరు గెలిచారో అనేది మనందరికీ తెలుసు. దీనిని క్లియర్ గా మనం రామాయణం సిరీస్ లో మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది.